ముందుకు రండి మేడం. గాలికి కొంచెం ఛాలెంజ్ అయ్యింది మనకి. చేనేత కులాలు దాదాపుగా 12-16 కులాలు ఉన్నాయి మేడం. మనకి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా మేడంకు అవకాశం ఇచ్చినారంటే చేనేత బాంధవులు ఎక్కువగా ఉన్నారు. మనం ఖచ్చితంగా ఇక్కడ చేనేత వర్గాన్ని ఓటేసి గెలిపించుకుంటామని ఇచ్చినారు, కానీ అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది. కానీ మన సీఎం పాదయాత్రలు ఇచ్చిన ఆ మాటకు ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు 5 సంవత్సరాలు చేనేతలకు అందివ్వడం జరిగింది. అలాగే మునుముందు మన మేడం గారి ఆశీస్సులతో చేనేత వర్గానికి ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ వర్యులు మన అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలా నమ్మి మనందరి పైన ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు రిజల్ట్ ఇస్తుంది ఆ నమ్మకం నాకుంది. ఎప్పుడైతే మనం ఇండిపెండెంట్గా ఆర్థికంగా బలోపేతం అవుతామో పేదవారు, అప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి అనేది కూడా ఆటోమేటిక్గా అవుతుంది. దానికి కనీసం కొన్ని సంవత్సరాలు కావాలి, కాకపోతే మన రాజ్యాంగ పరంగా మనకు ఓన్లీ 5 సంవత్సరాలే ఉంది కాబట్టి, 5 సంవత్సరాల్లో మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది కాబట్టి మనకు అక్కడ బ్రేక్ పడి ఉంది. కానీ ఏదైతే ఇందాక పెద్దలందరూ చెప్పారు, అబద్ధపు హామీలతో వాళ్ళు ముందుకు వచ్చారు, కానీ అవన్నీ కూడా నెరవేర్చని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా మనం కొంచెం సమయం ఇవ్వాలి. ఎందుకంటే 2 నెలల్లోనే మనం ఏం మాట్లాడడం కూడా సరైనది కాదు కాబట్టి ఇంకొంచెం సమయం ఇచ్చి చూద్దాం. తప్పకుండా మన ప్రభుత్వం మరీ 29లో మరీ మన ప్రభుత్వం వస్తుంది. మనం అందరం కూడా ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని నాకు ఆ నమ్మకం ఉంది. అదే నమ్మకంతో మనం అందరం ముందుకు పోదాం. మనందరం ప్రజాప్రతినిధులుగా ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రజాప్రతినిధులుగా మనం నిరుత్సాహపడకూడదు. మనం ధైర్యంగా ఉంటేనే ప్రజలకి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం, ప్రజలలో మనం బలంగా పోగలుగుతాం. కాబట్టి ఈరోజు ఈ చేనేత దినోత్సవ సందర్భంగా ఇదొక వేదికగా నేను ఈ అవకాశాన్ని తీసుకొని రాజకీయంగా కూడా మీ అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నాను. సో మనందరం ఇవాళ కలిసికట్టుగా ముందుకు వెళ్ళి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా, మన ప్రాంతంలో మనకి రావాల్సిన హక్కుల పైన పోరాటం చేస్తూ మనం ముందుకు వెళ్దాం అని మీ అందరికీ తెలియచేసుకుంటూ, చేనేతలుగా ఒక మార్కుని ఇక్కడ మనం పెట్టుకున్నాం. అంటే ఒక ఎమగనూరు అంటేనే రాష్ట్రంలో ఎవరైనా ఫస్ట్ అనేది చేనేతలు ఉన్న ప్రాంతంగా అది ప్రసిద్ధి చెందింది కాబట్టి ఆ బాధ్యత మనకి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కలిసి చేనేతల జీవితాలలో మార్పును తీద్దాం, అలాగే మన హక్కుల కోసం పోరాడదాం. మన ప్రభుత్వం వచ్చేంత వరకు సహనంతో ఓపికతో మనందరం కలిసికట్టుగా ఉందా అని మీ అందరికీ తెలియచేసుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మరి ఇంకా ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు ఇలాగే మనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం అని తెలియచేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మాచాని పద్మశ్రీ మాచాని సోమప్ప గారికి నివాళులు అర్పించుకుంటూ, యమగనూరు అనగానే చేనేత పురికి అని ఏదైతే చేనేతలకు ఒక ప్రాధాన్యత ఒక ప్రసిద్ధిని ఏర్పరిచారో మరి ఆయన మా చేనేతలకు పితామహుడు, చేనేతలందరికీ కూడా ఆదర్శవంతంగా నిలిచిన మాచాని సోమప్ప గారిని స్మరించుకుంటూ ఈరోజు చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. మరి ఇదే విధంగా మా గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేనేతలకు ఎంతగా అండగా ఉంటూ వారికి ఆర్థిక సహాయం అందిస్తూ చేనేతలకు వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా అండగా నిలిచి వాళ్ళకి ఒక ధైర్యాన్ని నింపిన వ్యక్తి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రభుత్వాలు చేనేతల్ని ఆదుకుంటాయని ఆశిస్తున్నాము. ప్రతి చేనేత మగ్గం మీద కూర్చున్న ప్రతి చేనేత బిడ్డకు ఆర్థిక అవసరం చాలా అవసరం ఉంటుంది. అది
ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. కాబట్టి రైతులకు, రైతుల తర్వాత దేశంలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న చేనేతలకు ఈ ఆర్థికంగా ఎప్పుడూ కూడా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎన్నో విధాలుగా నష్టపోతున్న చేనేతలకు ఆ కళలను, ఆ నైపుణ్యాలను మనం ముందుకు తీసుకొని పోవాలి అంటే ఇది సహాయం చాలా అవసరం. ప్రజాప్రతినిధులుగా మేము ఎప్పుడూ కూడా వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.